లేకపోతే ఊర్లో కానీ వినుకొండ పరిసరాల్లో అసలు ఏమైనా జరిగిందంటారా? మీ ఊరు పరిస్థితి ఎలా ఉంది? వినుకొండ సంగతి మాకు తెలియదు కానీ మా ఊరు సంగతి మాత్రం ఏమీ లేదు. ఏమీ లేదు. మరి మరి ఎట్లా సార్, ఎలా జరిగిందంటారు? ఓట్లు మాత్రం ఎంత బాగా ఎట్లా వచ్చినాయి అంటారు? లోకల్ ఎమ్మెల్యే మంత్రికే తెలుసు, అవమంత్రికే తెలుసు ఓట్లు. ఈఎంలే ఏముంది, జనంతో పని లేదు వాళ్ళకి. ఆహా, ఈఎంలు తెలుసుకుంటే వాళ్ళే డబ్బులు లక్షల లక్షలు జనం డబ్బులు తీసుకోవటం, లక్షల లక్షలు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు ఈఎంఎల్ గుద్దుకోవటం వేసుకోవటమే. అంటే డబ్బుకు ఓటు అమ్ము డబ్బుకు అమ్ముడిపోతుంటారా? అంతేకా, చిన్న చిన్న వాళ్ళు అమ్ముడిపోతారు అనుకో, అమ్ముడిపోయినా ప్రభుత్వాన్ని ఆలోచిస్తారు. మరి ఈరోజు ఈ రెండేళ్లలో అసలు జరిగిన అభివృద్ధి కానీ ఏమన్నా బ్రహ్మనాయుడు గారి హయాంలో ఏమన్నా? ఏం లేదు, ఈ సంవత్సరం పైరు వేసిన తర్వాత రండి, 200 ఎకరం మా ఊళ్ళో ఒక బీడే ఉంటుంది, 200 ఎకరం బీడు చూపెడతాం. అది వేయటానికి ఏం మందు కట్టలు పెరిగినాయి, వడ్లకు రేటు లేదు, 40,000 పెట్టుబడి పెడితే 30,000 వస్తున్నాయి, ఇంకా 10,000 చేసి ఆడ పెడతారని ఏడు బీడే పెడుతున్నారు. మరి వ్యవసాయ ఆధారిత గ్రామం అయిన ఈ ఊర్లో మరి అంతా బీడు పెడితే పరిస్థితి ఎట్లా? తర్వాత కూలీ పోవటం, నిత్యావసరాలు ఇబ్బందులు అయిపోయి ఏదో ఒక ఎకరం వేసుకొని తింటమే అంతే. మరి ధరలు రేట్లని కరెంటు బిల్లులని వీటి పరిస్థితి మొత్తం పెరిగినాయి, ఏం చేస్తాం? మరి ప్రజలు ఏం చేస్తారు? అది ప్రభుత్వం పట్టించుకోవాలి, కానీ ప్రజలు ఏం చేస్తాం? ఆంజనేయులు గారి హయాంలో వెళ్తుంది బాబా, ఆయన హయాంలో ఏమైనా జరిగింది అసలు ఊర్లో అభివృద్ధి? ఏం ఆంజనేయులు ఏం చేస్తారు, కానీ చంద్రబాబు కొద్దిగా ఏదో రైతులు కందులు బొందులు అన్నీ అమ్ముకున్నాము, కొద్దిగా పర్లేదు. రోడ్లు కానీ ఏం పెరగలేదు కదా, ముందు మనం కొనుక్కునే వాటికి పెరగలేదు కదా. ఇప్పుడు గ్యాస్ ఒకటి పెరిగింది, మందు కట్ల పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఎక్కడ తీసుకొచ్చి కడతాడు సామాన్య మానవుడు? ఇన్ని ధరలు పెంచిన ఇన్ని ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో మరి పంట కూడా అయిపోతే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. డీజిల్ ఇంతకుముందు 1500 దమ్ముతా దొక్కితే 2000 అంటున్నారు, ఎక్కడ తీసుకొచ్చిస్తారు రైతులు? ఇక సమస్యలు స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పే పరిస్థితి లేదా ఆయన దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కానీ ఏం వాళ్ళు ఏం వాళ్ళు ఏడుంటారో ఏం చేస్తారో అంటే చెప్పుకోకుండా ఎందుకుంటా, చెప్పుకున్నా చేస్తాం అంటారు, ఎడా అడిగిపోయిన తర్వాత తలుపు పని వాళ్ళు చేసుకుంటారు. ఇలా ఉంటుంది అనుకున్నారా? ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఎందుకుంటుంది అనుకున్నాం, బాగా చేస్తాడు అనుకున్నాం. మొత్తం పెంచటమే జరిగింది, ఏం లేదు, రైతులు చెప్పబట్టుకోవటమే. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.